హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ విజయవంతంగా ముగిసింది. తెలంగాణ నుంచే కాకుండా నలుమూలల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన జనాలు చేపమందు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్కార్ ఏర్పాట్లు చేయడంపై బత్తిని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీకృష్ణ అందజేస్తారు. ప్రసాదం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి చేపమందుకి వేలాది మందిగా వచ్చి ఇక్కడ చేపమందుని స్వీకరించడం కూడా జరిగింది. ప్రజెంట్ ఈ కార్యక్రమం ఎలా జరిగింది, దాదాపుగా ఎంతమంది వరకు కూడా వచ్చారని అంచనా వేసానని సంబంధించి కూడా బత్తిని కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సంవత్సరం దాదాపుగా ఎంతమంది వచ్చారని మీరు అనుకుంటా ఉన్నారు? గతంతో అంటే కరోనా వచ్చిన తర్వాత 3 ఏళ్ల విరామం తర్వాత ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి. నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. నా తమ్ముడు సంతోష్ బత్తిని సంతోష్ గౌడ్. గత సంవత్సరాల నుంచి ఇస్తున్న ఈ చేప ప్రసాదము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కరోనా వల్ల మేము ఆపేవలసి వచ్చింది. యథావిధిగా అయితే ఈ చేప ప్రసాదం గవర్నమెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తుందో, ఈ సంవత్సరం కూడా మాకు తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇది ముందు కంటే మంచిగా ఆర్గనైజ్ చేసింది. ఎందుకంటే ఇదంతా ప్రజల కోసంకి. ఈ సంవత్సరం ఎంతమంది వరకు వచ్చారని మీరు అంచనా వేస్తాం? మేము ఈ సంవత్సరంకి మేము 1,00,000 మంది వారికి మేము మా ప్రసాదం తయారు చేశాము. మా దగ్గర అయితే ఇప్పుడు మా ప్రసాదం అయితే అయిపోయింది. మీరు అంచనా, మేమైతే ఎప్పుడూ ఎక్కడ కౌంట్ చేయలేదు. ఎప్పుడైనా మీరు చూసారు, మేము ఎప్పుడు మా పని మేము చేస్తాం, అంతే చేపలు వేయడం. మా క్యాల్కులేషన్ ప్రకారం 1,00,000 మందికి మేము ప్రిపేర్ చేశాం. మా దగ్గర మొత్తం అయిపోయింది, లాస్ట్ కొద్దిగా ఉన్నది, అది అయిపోయింది. మిగిలిపోయిన వారు ఉంటారు కదా, వారి కోసం చేప మందు స్వీకరించాలని కొంతమంది డిస్ట్రిక్ట్ లెక్కలు వస్తూ ఉంటారు. ఎక్కడ ఇస్తారు మీరు మళ్ళా? ఇప్పుడు ఇక్కడైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మాకు ఒక 24 అవర్స్ మాకు పర్మిషన్ ఉంది, అయిపోయింది 24 అవర్స్. ఇక్కడ ఇప్పుడు అయిపోయినాక మేము ఇంటికి వెళ్తాం. ఇంటికాడ ఎవరైనా వచ్చినా కానీ మిస్ అయినా అని దూద్బౌలి మళ్ళీ కవాడిగూడలో కొద్దిగా వస్తాయి, కవాడిగూడలో. ఇది ఒక రకంగా 3 ఏళ్ళ విరామం తర్వాత కరోనా తర్వాత స్టార్ట్ అయింది. మీరేమైనా ఎక్కడైనా భయపడ్డారా కరోనా కదా రావడం జరుగుతుందా లేదా అని చెప్పి మీరు ఎక్కడైనా అనుకున్నారా? సార్ ఇప్పుడు అయితే మొత్తం కరోనా అంతా ఖతం అయిపోయింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ కూడా అయినాయి, దాంట్లో క్రౌడ్ 1,00,000 లక్షలాది మంది ఐపీఎలే నిర్వహించినారు. ఇప్పుడు అట్లానే ఇప్పుడు ఇది పబ్లిక్ కోసంకి, మేము చేసేటది పబ్లిక్ గురించి. మాకు లాస్ట్ ఇయర్ కొద్దిగా భయపడ్డాము, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము చేద్దామనుకున్నాము. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఇంకా కొన్ని ప్రాంతాలలో లైక్ బాంబేలా కల్కటాలో ఇంకా ఉండుండే కొద్దిగా కరోనా అంతా మొత్తం కంప్లీట్గా ఖతం కాలేకుండా అయిపో అయితే ఈ సంవత్సరం అయితే అన్నీ ఓపెన్ అయిపోయినాయి. అట్లా అని మేము కూడా ఇప్పుడు ముందు వచ్చి చేసాము. మీరు చెప్పండి. అంటే మేము అంటే వస్తారా రారా అనే పబ్లిక్ అన్న దాని గురించి అయితే మేము మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే కాల్స్ అంటే ఇంతకుముందు వచ్చిన దానికన్నా కూడా మేము దీన్ని లంగ్స్తో కూడుకున్న కోవిడ్ ఎఫెక్ట్ కూడా లంగ్స్కే, కాబట్టి మా మెడిసిన్ కూడా లంగ్స్కే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇంకా ఆస్తమా కన్నా కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ కూడా ఎక్కువ వచ్చారు వాళ్ళు, వాళ్ళే ఫోన్స్ కాల్స్ వల్ల. మాకు మా ఎస్టిమేషన్ ఉండే దాన్ని మేము అంటే ఇంతకుముందు కన్నా లైక్ ఎక్కువనే ప్రిపేర్ చేస్తాం, అది కూడా కంప్లీట్ అయిపోయింది, సక్సెస్గానే అయిపోయింది అది కూడా. ఇది మొత్తం మీద ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాద పంపిణీ కార్యక్రమం ముగిసిందనే చెప్పాలి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకు అనుగుణంగా అటు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కరోనా తర్వాత కూడా ఇంతమంది భారీగా వస్తారని కూడా తాము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా బత్తిని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు.